తాత నమస్తే. నమస్తే. గట్టి జోష్ ఉన్నావుగా. జోష్ ఉండకపోతే నాకు అభివృద్ధి ఉన్నది కదా. కేసీఆర్ నుంచి మాకు చాలా అభివృద్ధులు ఉన్నాయి, మంచిగా పంటలు పండిస్తున్నాము. అంటే నేను మైకు పెట్టకన్నా ముందే నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. అసలు ఊక నీవు గుండు పిల్లగా, నీకేం తెలుసు? మొన్నేలా పుట్టినోడవు. మేము తాతల జమాన్సాన్ని చూస్తున్నాం, కాంగ్రెస్ పింగ్రెస్ అన్ని చూసుకుంటాము. ఈయనంత అభివృద్ధి ఎవరు చేసిండ్రు? మిషన్ భైరాత, కాకతీయలు ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు బేట? ఈ నమూనా ఎవరు అని తెచ్చిండ్రా మీకు? ఈ నమూనా చేసినందుకు పెన్షన్ల కాడికి వెళ్ళి, దళిత బంధు కాడికి వెళ్ళి, రైతు బంధు కాడికి వెళ్ళి అన్ని ఇంటికి వస్తున్నాయి బేట. ఇంకెట్లా కూర్చు ఉంటాం చెప్పు. ఇంతకంటే మాకు ఇంకెవరు దూర? అంతనే దూర. కేసీఆర్నే గెలిపియాలి అనుకుంటున్నాం, కేసీఆర్కే ఓటేస్తాం నాయన. ఇంకా ఇట్లా మరి డబుల్ బెడ్రూమ్లు వస్తలేవు, కరెంట్ ఉంటలేదు అంటారు. కరెంట్ మస్తు ఉన్నది 24 గంటలు. ఆతనికి వర్రానోడు అంటాడు, ఆయనకి ఒక్కనాడికి రాకపోతే అతన్ని బలదాన్ చేస్తామా ప్రపంచం అంతా? అతను గీన కర్ణాటక ఉన్నది, దానికి ఇస్తున్నారు కరెంటు 5 గంటలు అన్నాడు, 3 గంటలు కూడా సరితీస్తలేరు. మా చుట్టాలు వచ్చి ఏడుస్తున్నారు, ఇక్కడ మీదెంత పుణ్యం అంటారు. 100లకి సంచులు తీస్తున్నాం ఇక్కడ కేసీఆర్ వచ్చేసి. అప్పుడు 3 సంచులు తీయకుంటే మెక్రకు, ఇప్పుడు 40 బస్తాలు తీస్తున్నాం అంటే మా గ్రేట్ కేసీఆర్దే కదా. ఇంకా అంతకంటే బతుకుడేమున్నది మాకు? ఇంక అట్లా ఆయన మీద ప్రేమ ఎక్కువ ఉన్నది స్వామి. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 పథకాలతో ముందుకు వస్తారు, మేము కూడా వస్తాం, సన్న బియ్యం ఇస్తాము అది అంటారు. మరి వాళ్ళు ఇయ్యలేరు, రాలేరు, వాళ్ళు ఎప్పుడు గెలవాలి అంత మంటి? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావాలి కదా, వచ్చినప్పుడు కదా ఆయన ఇచ్చేది. అతల అన్ని కానీ ఇస్తాను లేడు, అతల లేడీస్ ఒక్కరికి దిర్గనికే పెట్టిండు అంతే తప్ప ఇంకేం లేదు. ఆడ అన్నది కర్ణాటకలో ఏం లేదంటూ? ఏం లేదు, మరి కరెంటే లేదు, ఇంకేం. మాకు ముఖ్యము రైతులకు కరెంటు బేకు బతికేది. రైతే రాజు అన్నది కరెంటు తోటి, వ్యవసాయం తోటే కదా మీరు అంత బతికేది. సన్న బియ్యం పండించేది మేమే, దొడి బియ్యం పంపించేది మేమే, అన్ని మేమే. ఇంకా దీనికంటే ఎక్కేం ఉంటుంది బేట? అంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంది, సన్న బియ్యం ఇస్తా అంటుండు, స్కూల్స్ పెడతా అంటుండు, పెంచిన ఇప్పుడు ఎన్ని చేసిండు గుల్కొల చాటలు, అవి అన్ని తోడేమున్నాయి. అంగన్వాడ బిల్డింగ్లు తోడేం కట్టిపించినాడు, అన్ని చేసిండు ఆయన, తప్పేమున్నది బేట? ఆయనది ఏం తప్పులే, ఆయనకే మంచి సానుభూతి వస్తుంది, గెలుస్తాడు అంతే. ఇక మేము నమ్ముకొని ఉన్నాము, ఇక అతల కాంగ్రెస్ నమ్మము. కొందరు మీ ఊరు పక్కనే కొడంగల్లు రేవంత్ రెడ్డి ఊరు, మరి కాంగ్రెస్ మాకేం దొరుకుతుంది? మాకేం ఇతను వచ్చి తిప్పలబడ్డాడు రేవంత్ రెడ్డి, మాకు రేవంత్ రెడ్డి ఇంగు అతని కేంద్రంతో ఢీకున్న ఇంగు. మళ్ళీ ఆయన నిలిచి మేము ఎక్కడ పోతాం బేట? ఎక్కడ పోం, ఆయనతోటే ఉంటాం. ఇక రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, కేసీఆర్ సేవకుడు ఆయన. తాండూరు ఎమ్మెల్యే అంటే కేసీఆర్ సేవకుడు ఆయన. రథం నడిపేనికి అర్జునుడు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉంటాడు చూడు, అర్జునునికి రథం నడిపేనికి. ఇప్పుడు కేసీఆర్కి మా రేవంత్ రెడ్డి అట్లా అంతా పైలట్ నిడిచిపెట్టి మేము ఎక్కడ పోం స్వామి అట్లా. అంటే ఇప్పుడు మరి బీజేపీ విషయానికి వస్తే, ఆ బీజేపీ కూడా బండి ఎక్కనో గొంగడు ఎక్కనో యాదవది బండి సంజయ్ తెలుసా అన్నారు, కానీ మేము విన్నాము. మాకు అన్ననే వాడాడు, ఎక్కడ పోయిండో పత్త లేకుండా. అంటే ఇక్కడ బీజేపీ లేదు? లేదు బిడ్డ, లేదు. బీజేపీ అయితే లేదు ఇక్కడ, ఇప్పుడు కాదు, ఎప్పటి సంజయ్ లేదు మా ఇంకా ఇక్కడ. మరి కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకు అంటారు, మరి నిజమేనా? నిజమే. మరి పెద్ద కొడుకు తల్లిదండ్రిని కూడా సాధించని దమాయకులు ఉన్నారు, మళ్ళీ ఆయన సాధించుతున్నాడు, కాపాడుతున్నాడు అంటే మరి మామూలా చెప్పు. ఇంతకంటే ఇంకేం దొరకాలి నాయన? మంచిగా ఉన్నది అదే దానికి చేస్తాం బిడ్డ. ఎవరు ఇష్టం అలా బీఆర్ఎస్ పార్టీలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? మాకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇష్టం, ఇద్దరు ఇష్టమే. కేసీఆర్ చూస్తున్న ఒక మాట కేసీఆర్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఎవరు ఆయనకి చెప్పాలంటే ఆయన రావాలని మొక్కుతున్నాం మేము దేవునికి మంచోడు అని. ఇట్లా దాంతో ఆలోచన మాకు, ఆయన మీద ప్రేమ ఉన్నది చూడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ బీఆర్ఎస్.